గారికి దత్తపుత్రుడు అని గర్వంగా చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి అభిమాని ఆయన. అలాగే మా రేలంగి నరసింహారావు గారు, మేమందరం కూడా దాసరి నారాయణరావు గారి ఇన్స్టిట్యూట్లో మేమందరం కూడా విద్యార్థులు మేము. అలాంటిది నారాయణరావు గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా దానికి కావలసిన ముందు పెన్ను పేపర్ పుచ్చుకొని ఎవరు ఏ డ్యూటీ చేయాలి, ఎవరేం చేయాలి, ఏ క్షణంలో ఏం జరగాలేదనేది మొత్తం రేలంగి నరసింహారావు గారే మాకు ఇచ్చారు. అలాగే ఏ కార్యక్రమం జరిగినా వేదిక మీద కానీ ఆ కార్యక్రమంలో కానీ ముఖ్య పాత్ర దాసనారాయణరావు గారు నాకు ఇచ్చేవారు. మేమందరం సమక్షంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం. మన అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారికి సత్యపూర్తి మహోత్సవం చేసింది కూడా దాసరి గారి ఆధ్యంలో విజయవాడ స్టేజ్ మీద మేము చేయగలిగాం. అలా ఎన్నో కార్యక్రమాలు చేసాం. అలాగే మా ఎస్వి రామారావు గారు, మేమందరం క్లాస్మేట్స్, కృష్ణ గారు, ఈయన, నేను, క్రాంతి కుమార్ గారు, మరి విజయేంద్ర ప్రసాద్ గారు, అలాగే కిలారి ముఖర్జీ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజులే మేము కాలేజీలో జరిగినప్పుడు రాముడు మంచిపాలుడిలాగా ముందు సీట్లో కూర్చునేవాళ్ళు తప్ప యాక్టివిటీస్ మాకు ఉండేవి కాదు. ఆ రోజుల్లోనే రామారావు గారు బ్రహ్మాండగా స్టేజ్ దున్నేసి నాటకాలు ఎన్ని అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు ఆయన. అలాంటి మహని డైరెక్టరు ఆయన, నటుడు కూడా ఆయన. వారు ఉంటాం ఇక్కడ. అలాగే మహమ్మద్ రఫీ గారు చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన ఎన్టీ రామారావు గారికి ఉన్న మంచి ముక్కు లాంటి ముక్కు ఉంది మీకు కూడా, మీరున్నందుకు కూడా చాలా సంతోషం. ఇవాళ ముఖ్యంగా దిక్కుబాటి మనసుందరరావు గారు, వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. వారి కుమార్తె అల్లుడు గారు ఇద్దరు కూడా అమెరికా నుంచి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనటం. అలాగే మరి మా సనిల్ల డాక్టర్ తుమ్మల రంగారావు గారు, నేను ఎప్పుడు పూజ చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని చల్లగా చూడాలి, అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నాం కాబట్టే కొడుకు లాంటి అల్లుళ్ళు రంగారావు గారిని ఇచ్చారు మాకు. అలాగే కూతురు లాంటి కోడల్ని రూపాదేవిని మాకు ఇచ్చారు. అది దానికి మేము ఎంతో సంతోషపడతాం, ఎంతో ఆనందపడతాం, ఎంతో గర్వంగా కూడా చెప్పుకుంటాం. మేము వారు కూడా వేదిక పెట్టుకుంటాం. అలాగే కాకర్ల సుబ్బారావు గారి అమ్మాయి అల్లుడు కూడా వచ్చి వెళ్ళారు. వారికి కూడా వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాంటి ప్రముఖులందరూ కూడా ఇవాళ వచ్చి ఈ కార్యక్రమాలు చేయటం. మరి అలాగే భారతి గారు, ఆవిడ స్పీచ్ ఒకటి రెండు సార్లు విన్నాను కానీ ఇవాళ చాలా ఇదిగా ఇక్కడ కూర్చొని విన్నాం. ఇందాక మా చౌదరి గారు చెప్పినట్టుగా ఒక్క ఇంగ్లీష్ మాట కూడా లేకుండా చక్కగా తెలుగులో, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిన మీకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడను. ముఖ్యంగా సినిమా రంగం గురించి మాట్లాడేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని కోరుకున్నాను తప్ప ఏ రోజున సినిమాల్లోకి వెళ్ళాలని కానీ, సినిమాల్లో నటించాలని కానీ, సినిమాలు నిర్మించాలని కానీ ఏ రోజున అనుకున్నాను. కానీ అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం నాకు కలగజేశారు. దానికి ముఖ్యంగా మా నిర్మాత అట్లూరి పోర్చంద్రరావు గారు, పివి సుబ్బారావు గారు, అలాగే ఆ చిత్ర దర్శకుడు ఐఎన్ మూర్తి గారు, వారి ముగ్గురిని కూడా నేను మర్చిపోలేను. ఇవాళ రోజున ఈ విధంగా ఇక్కడ గుంచుకొని 50 సంవత్సరాల ఈ స్వర్ణోత్సవంలో పాల్గొనే అవకాశం కలగజేసిన నాకు వారు ముగ్గురు కూడా చాలా ముఖ్యం. వారిని కూడా ఈ సందర్భంగా ముగ్గురు కూడా కీర్తి శేషులు అయిపోయారు, వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటాను. గారును కరెక్ట్ అయ్యన్ మూర్తి గారు లేరు, వారిని కూడా మనస్ఫూర్తిగా నేను తలుచుకుంటూ, మరి మొదటి సినిమాలో నాకు అయిన తర్వాత పెద్దగా సినిమాలు రాకపోయినా తర్వాత నటించిన సినిమా దాసరి గారి దర్శకత్వంలో తిరుపతి అనే సినిమాలో చేసినప్పుడు ఆయన నన్ను దగ్గరగా ఉండి పరిశీలించి, మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తానయ్యా, నాది బాధ్యత, నువ్వు ఎంత సిన్సియర్గా చేస్తావో, ఎంత టైంని మెయింటైన్ చేస్తావో చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది అని చెప్పి ఆ రోజున వారు అన్న మాటని తూచా తప్పకుండా తప్పకుండా అనేక చిత్రాల్లో, దాదాపుగా 35 సినిమాలు దాసరి గారి సినిమాల్లో నేను నటించే అవకాశం నాకు కలగజేశారు. ఇవాళ ఈ స్థితికి రావడానికి ప్రతిరోజు ఆయన్ని నేను తలుచుకుంటాను. దీపం పెట్టే ముందు మన ఆప్తుల్ని, మన పైకి తీసుకొచ్చిన వారిని గుర్తుపెట్టుకోవాలి అంటారు. అలాంటి దాసరి నారాయణరావు గారిని ఎప్పుడు నేను తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి మహనీయుడు ఆయన.
అలా మరి ఎంతో మంది డైరెక్టర్లు, ఎంతో మంది నిర్మాతలు అందరూ కూడా సహకరించబట్టి ఈరోజు మీ స్థానానికి నేను రాగలిగాను తప్ప లేకపోతే వచ్చే అవకాశం కాదు, ఉండేది కాదు. అలాంటి వారందరికీ కూడా మనసా వాచా కరమణ, వారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియచేస్తూ మీ దీవెన్న మా మెక్క ఎప్పుడూ ఉండాలి, మీరు ఇక్కడ ఉన్నా భూమిలో ఉన్నా దివిలో ఉన్నా మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలా మంచి కార్యక్రమాలు సారపల్లి కొండలరావు గారు మా కళాకారులకు అందరికీ కూడా ఇవాళ కళా సంస్థలన్నీ బతకగలుగుతున్నాయి అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే దోగులతో వేశారు. అలాగే మీరు రంగస్థల నటీనటులకే చాలామందికి ఎన్నో రకాలుగా మీ సహాయాలు చేస్తున్నారు, మరి అది కూడా మా కళాకారులందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఆ దేవుడు మీరు మరింత చల్లగా చూడాలని కూడా కోరుకుంటూ, ఇందాక నా పక్కన కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన అడిగారు, మురళీమోహన్ గారు మీరు 1000 మందిని చదివించారన్నారు, మరి భారతదేశంలో విదేశాల్లో కూడా చదువుకునే వాళ్ళు కూడా ఇస్తున్నారంటే, లేదండి మేము భారతదేశం వరకే పరిమితం చేసుకున్నాం, విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఒకటి ఇవ్వలేకపోతున్నామండి అన్నారు. అయినా అలాంటివి వస్తే నాకు చెప్పండి నేను ఇస్తాను అన్నారు. స్పోర్టివ్ ఆయనే, ఆయన అంతటికి ఆయన అన్నారు. నిజంగా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఆ సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందిలో సారిపల్లి కొండలరావు గారు కూడా ఒకరు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఇంకా పెద్ద మనసునిచ్చి ఈ కళా సంస్థలకు ఆత్మబంధువుగా కళాకారులకు అందరికీ కూడా దీనజన బాంధవుడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఏ రాగమో ఇది ఏ తాళమో అనే పేరుతో పెట్టి చాలా చక్కగా అద్భుతమైన పాటలు, ఈ పాట నాదేనా ఇది నేను అమును కదా మర్చిపోయానే అని అనుకునే పాటలన్నీ కూడా ఇవాళ గుర్తు చేసి పాడినందుకు ఆవిడికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వారిని. వారు మరి అక్కినే నాగేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ అవార్డు కూడా వారు ఇచ్చి మాకు ఇచ్చారు, ఇచ్చి సత్కరించారు. అవును, అలాగే హ్యూస్టన్లో ఆవిడ తానా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆవిడే నాకు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను.